సారీ ఇగో ఇక్కడ అయ్యే కొడుకులు ఏమో మాట్లాడనా ఏ నాకు కేటీఆర్ అంటే చాలా భలేనా ఎందుకంటే ఆయన కొద్దిగా సబ్జెక్ట్ ఉంటుంది కొద్దిగా ఒప్పుకుంటా నేను కేసీఆర్ వందకి ఎన్ని మార్కులు ఇస్తామంటే వంద ఇస్తాం రాజకీయ పరంగా కొన్ని కేటీఆర్ ఆ వ్యాఖ్యలు అందుకేనా కేటీఆర్ ఆధ్వర్యంలో మునుముందు చాలా విజయాలు సాధించాల్సి ఉందన్ను ఉందన్న కేటీఆర్ కేసీఆర్ మాటల వెనుక మర్మమేంటి కేటీఆర్ ను సీఎం పీఠంపై కూర్చోబెడతారంటూ ప్రచారం ఎన్నికలు అయ్యాకనా ముందా అనే అంశంపై ఊహాగానాలు చుట్టూ మెట్రో బీహెచ్ఈఎల్ నుంచి ఎయిర్పోర్ట్ మార్గాన్ని కలిసేలా మెట్రో రైలు కేంద్రం సహకరించకపోయినా భగవంతుని దయతో నిర్మిస్తాను అంటే భగవంతుని దగ్గర ఏమంటారు దేవుడా నాకు ఒక వెయ్యి కోట్ల రూపాయలు కావాలి తదాస్తు అంటే పంపిస్తాడా ప్రజల సొమ్మది భగవంతుడు అంటే ప్రజలు అని రాయాలి హైదరాబాద్లో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక సదుపులు వసతులు కల్పిస్తున్నాం మిమ్మల్ని ఎన్నుకున్నదే అందుకు మా మమ్మల్ని మంచిగా చూసుకోర్రీ అని పవర్ ఐలాండ్గా హైదరాబాద్ న్యూయార్క్ లండన్ లో కరెంటు పోయినా కూడా మన నగరంలో పోదు కేసీఆర్ రెండవ దశలో మెట్రో పనుల శంకుస్థాపన ఆరు వేల రెండు వందల యాభై కోట్లతో ఎయిర్పోర్ట్కు మెట్రో రైలు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించింది ఇగో చూడు రి బీఆర్ఎస్ ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి ముఖం అన్ని ఇట్లు ఉన్నదో లేదో కానీ మా కేటీఆర్ ముఖం చూడు కొంచెం కలకల వచ్చింది కొంచెం చూడు లా గ్లో కూడా వస్తుంది మధ్యలో